తెలిసిన వాడివి. నా కూడా వస్తానంటావేంట్రా? ఇప్పటికైనా నీ దారి నువ్వు చూసుకో. మీ బావగారు సమీరాకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడంట. మీ నాన్నగారు నీకు పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. అదేంటి నాన్న, అన్నీ తెలిసిన మీరే ఇలా చేస్తారా? ఏమిట్రా ఇది? నాతో తాగును అని ప్రమాణం చేసావు కదరా. సారీ మమ్మీ, నా ప్రామిస్ ని విత్డ్రా చేసేసుకుంటున్నాను. అసలు నిన్ను తాగమని చెప్పింది ఎవట్రా? ఆ ధర్మరాగాడు. నువ్వు మీ అబ్బాయి, తెచ్చింది నువ్వు, చేసింది వాడు. అంటే నీకు సంబంధం లేదంటావా? ఎలా ఉంటుందో చెప్పండి. దాని మీద మీ అబ్బాయి పేరే ఉంది. ఎంత మోసం! చెవూరుకోండి. ఇది మోసం అంటారేంది? ముందు చూపు అంటారు. సొసైటీలో మీకు మరీ మంచి పేరుంటే మాలాంటి వాళ్ళం ఏం కావాలండి? మీరు మళ్లీ మళ్లీ ఎలక్షన్ లో నిలబడి పదవు మీద పదవు తీసుకుని పై పైకి పోతూ ఉంటే నేను మెడ నొప్పి పుట్టేలా పైకి చూస్తూ ఉండాలా? అందుకే మా బామ్మద్ది ఓడిపోయినాడే పెద్ద ప్లాన్ వేశా. వచ్చే ఎన్నికలకి జిందాబాద్ అన్న జనాలే డౌన్ డౌన్ అనాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించా. అందుకే మీతో చేయి కలిపి ఇలా భ్రష్టు పెట్టించా. అసలే మీరు తీసుకున్న గోతిలో మీరే పడి బాధపడుతుంటే చెయ్యి అందించినట్టే అందించి మళ్ళీ పడేశా. ఇక నువ్వు కోలుకోలేవు కాంతారావు. డబ్బు పేరు రెండూ పోయాక ఇక మళ్ళీ నువ్వేం గెలుస్తావు? అప్పుడు నీ మీద నేనే గెలుస్తాను. ధర్మారావు, ఎంత కుట్ర చేశావురా? అందుకో మళ్ళీ ఇది కుట్ర కాదండి, ముందు చూపు. నిజమే, ముందు చూపు. అది లేకే నేను ఇట్లా అయ్యాను. చివరికి నీ చేతికి చిక్కాను. అయ్యగారు, పోతురాజు వెళ్దాం పదా. ఏంటండి ఇది? చేయాల్సిన మోసం అంతా చేసేసి ఇప్పుడు నన్ను ఈ ఊబిలో దింపుతారా? ఇప్పుడు ఏమైందనయ్యా అలా మాట్లాడుతున్నావు? టెండర్లు తీసుకుంది నా పేరుతో అయినా, వర్క్ చేసింది మీరు కదా. అవును, అంతా నీకు చెప్పే చేశాను కదా. చేశారు, కానీ రేపొచ్చి ఆ కమిషనర్ ముందుకు నేనే వెళ్ళి సమాధానం చెప్పాలి కదా. మీరేం చెప్పరుగా? ఏ మాట్లాడరే. అబ్బే, చదువుకున్నావు గాని ఒత్తిగా జ్ఞానం లేదబ్బాయి నీకు. తప్పు నేనే చేశాను అనుకున్నావు, కానీ కాగితాల మీద పేరెవరిదుంది? నాదే. కనుక నువ్వే వెళ్ళాలి, సమాధానం కూడా నువ్వే చెప్పాలి, శిక్ష కూడా నువ్వే అనుభవించాలి. దీన్నే మోసం అంటున్నాను బాబు. మోసంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మనం మీ నాన్న చేసింది మోసం, కానీ నీకు చేసింది మోసం కాదు, సహాయం. అందుకే నీకు వాటా ఇచ్చాను. అది అనుభవించకుండానే జైలు పాలు చేస్తాననుకున్నావా? పిచ్చివాడ. అసలు సంగతి ఏంటంటే, కదలొద్దు, రేపు నేనేం చేయాలో ఎలా తప్పించుకోవాలో చెప్తే. వెరీ సింపుల్, నువ్వు ఎస్కేప్ అయిపోవడమే. ఇదా నువ్వు చెప్పేది? చెప్పేది పూర్తిగా వినవయ్యా. వెళ్లే ముందు మీ నాన్న మీద ఓ కంప్లైంట్ చెయ్యి. ఏమని? కన్న తండ్రి అయినా కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డాడు, పర్సంటేజీలంటూ పీక్కు తిన్నాడు. అసలే నేను అప్పులు తెచ్చి పనిచేస్తుంటే అంతా ఆయన దండుకునేసరికి రోడ్లు బాగా వేయలేకపోయాను అని రాసి ఆఫీసులో ఇవ్వు. నేను ఓ కంప్లైంట్ ఇస్తాను మీ నాన్న మీద. దాంతో సమస్య ఇప్పుడు పరిష్కారం కాదు, నువ్వు హ్యాపీగా తప్పించుకోవచ్చు. అయితే నేను వెళ్ళరానా? ఆగు, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. నువ్వు ఏ ఊరు వెళ్ళినా పర్లేదు, డబ్బు అయిపోగానే నాకు ఫోన్ చేయి, నీకు ఆన్లైన్ పంపుతాను. ఓకేనా? అలాగే, మరి వెళ్ళొస్తా. అలాగే. ఇక వీడి పని క్లోజ్.
ఏమండి ఏంటండి ఆలోచిస్తున్నారు? ఎలా చచ్చిపోదామా అని. ఏంటండి ఆ మాటలు? మరేం చేయమంటావు సుభాషిణి? చూస్తున్నావుగా, నెల రోజుల నుంచి పత్రికల్లోనూ టీవీల్లోనూ నా పేరు ఎంతగా మారిమోగిపోతుందో చూశావుగా. ఒకప్పుడు ఈ కాంతారావు అంటే ఈ ఊరి వారికే తెలుసు, మరిప్పుడు ఈ రాష్ట్రం అంతటికీ తెలుసు. పేపర్ల మీదే రోడ్లు వేసినట్టు చూపించారట, మున్సిపాలిటీ నిధులన్నీ దిగమింగానట, కొడుకు పేరుతో టెండర్లు వేసి కోట్లు స్వాహా చేశారట, చిలవలు పలవలు చేసి ఏవేవో రాస్తున్నారు. అవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాను సుభాషిణి. తప్పదండి, రాజకీయాల్లోకి దిగాక నిందలెన్నో వేస్తూ ఉంటారు, కానీ నిజాలనెవరూ పట్టించుకోరు. ఆ నిజాలు వెలుగులోకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే. నిజమే, వేచి చూడాల్సిందే. కానీ ఎలా ఆ నిజం బయటపడుతుంది? వీటన్నింటికీ మూల కారణమైన మన అబ్బాయి ఇంటికే రావటం లేదు. వాడికన్నీ నూరు పోసి వక్రమార్గం పట్టించిన ఆ ధర్మారావు నన్ను పథకం ప్రకారం ఇరికించాడు. ఇక నేను బయటపడేదిలా? ఓ కౌన్సిలర్ గా ఎందరికో ఎన్నో మంచి పనులు చేశాను, ఎవరి దగ్గర చేసి ఒక్క రూపాయి అడగలేదు. ఆ రకంగా ప్రజల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాను. ఈ ఇద్దరు చేసిన నిర్వాకం వల్ల అది మట్టి కొట్టుకుపోయింది. తెల్లారితే కమిషన్ ముందు హాజరు కామని నోటీసులు అందాయి. అక్కడ ఏం చెప్పాలో, ఏం చేస్తే నేను నిర్దోషిని బయటపడతాను, నాకేమీ అర్థం కావట్లేదు సుభాషిణి. అందుకే చచ్చిపోతే. చచ్చిపోతే ఏమవుతుంది? నేరం చేయలేదు కనుక ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆత్మహత్య చేసుకున్నాను అనుకుంటారు అని మీరు అనుకుంటున్నారు. తప్పు చేశాడు కనుకే తప్పించుకునే మార్గం లేక చచ్చిపోయాడు అని జనం అనుకుంటారు. సుభాషిణి. అవునండి, ఒక్కసారి ఆలోచించండి. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, పరువు పోయింది, మర్యాద పోయింది. ఇంతకన్నా పోవడానికి మీ దగ్గర ఇంకేం మిగిలిందండి? అందుకే జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ధైర్యంగా నిలబడ్డమే. తప్పు ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో, ఎవరు కారకులో మీకు తెలిసిందల్లా కమిషనర్ ముందు చెప్పండి. ఇలాగైనా మీరు చెప్పినవన్నీ పత్రికల్లో వస్తాయి, ప్రజలకు నిజం తెలుస్తుంది. అంతేగాని మీరు చచ్చిపోతే నిర్దోషులు అనిపించుకోరండి. మీ మీద వేసిన నిందలే నిజాలవుతాయి. అవి తట్టుకుంటూ మీరు లేని ఈ లోకంలో అసలు బతకలేమండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. నువ్వు చెప్పింది నిజమే సుభాషిణి. నిజం చెప్పి నన్ను నేను ఎలా రక్షించుకోవాలో ఆలోచిస్తాను. అలాగా, ఐ సీ. దెన్ వాట్ హ్యాపెన్? ఓకే. నమస్తే. ఐ విల్ కాల్ యూ లేటర్. నమస్తే సార్. కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. కౌన్సిలర్ కాంతారావు గారంటే మీరేనా? సమాధానం చెప్పండి. నేనేనండి. ఆహా, కౌన్సిలర్గా ఎన్నికవగానే మీరేం చేశారు? ఐ మీన్ పదవిలోకి రాగానే ఏ ఏ పనులు చేశారో ఆ లిస్ట్ చెప్పనటం లేదు. నేను అడిగేది పదవిలోకి వస్తూ ఏమని ప్రమాణం చేశారో అది చెప్పమంటున్నాను. అది గుర్తుకు రావటం లేదు కదూ. మీకే కాదులేండి, ఏ నాయకుడికి ఆ ప్రమాణం గుర్తుకు రాదు. ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని, అన్ని వేళలా ప్రజలకు జవాబుదారీగా ఉంటానని, ప్రజాధనం దుర్వినియోగం చెయ్యనని అలా చదివి చెప్పిన ప్రమాణాలే ఆ క్షణంలోనే గాలిలో కలిసిపోతాయి. ఎన్నికలలో పెట్టిన ఖర్చు, గెలిస్తే సొంత మనుషులకు పనిచేస్తానని ఇచ్చిన హామీలు, 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలలో నిలబడితే అయ్యే ఖర్చుల అంచనాలు, ఇవి మాత్రం తప్పకుండా గుర్తుంది. అవునా? ఓకే,
ఇక అసలు విషయానికి వద్దాం. 1, 8, 14, 20, 25 ఈ వార్డుల్లో రోడ్లు వేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్న మీదే కదా. అవును. బాగా ఆలోచించి చెప్పండి. అవునండి, నేనే. మరి కాంట్రాక్ట్ ఫారాల్లో ప్రమోద్ కుమార్ అని పేరు రాసింది. అవునండి, అతనే. అదే ఇందాక నేనే అన్నారు, ఇప్పుడు అతనే అంటున్నారు. అది అంటే అతని దగ్గర మీరు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు అవునా? అతనే సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాంట్రాక్ట్ ఫారాల్లో ప్రమోద్ కుమార్ అనే పేరుంటే మళ్ళీ అతనే సబ్ కాంట్రాక్ట్ ఎలా తీసుకుంటాడు? అవును, నిజమే. అతనే ఎలా తీసుకుంటాడు? ఓకే, ధర్మారావు మీకు తెలుసా? తెలుసు. వాడే ఈ అవకతవకలన్నిటికీ మూల కారణం నా కొడుకును లొంగ తీసుకుని కథ నడిపాడు. ఫలితంగా నా కొడుకే నన్ను మోసం చేశాడు. నన్ను నలుగురిలో తలదించుకుని ఎలా చేశాడు? బాగుంది. మీ అబ్బాయే మిమ్మల్ని ఎలా మోసం చేస్తాడండి? మీరు ఒకటే కదా. లేదు, వాడు ధర్మారావు ఒకటి. మీరు చెప్తున్నది పూర్తిగా అబద్ధం. మీరు మీ అబ్బాయి ఒకటే. అందుకే తెలివిగా పెట్టుబడి పెట్టేందుకు ఆ ధర్మారావు సాయం తీసుకుని పని అయ్యాక వచ్చిన డబ్బులు మీరు మీ అబ్బాయి పంచుకున్నారు. అబద్ధం, పచ్చ అబద్ధం. సారీ, ఇది నేనంటున్న మాట కాదు. మీరు మీ కొడుకు కలిసి ధర్మారావుని మోసం చేశారని ఆయన మాకు కంప్లైంట్ ఇచ్చాడు. కానీ మీరేమో వాళ్ళిద్దరు కలిసి మిమ్మల్ని మోసం చేశారని అంటున్నారు. లేదండి, వాళ్ళే నన్ను మోసం చేశారు. ఓకే ఓకే, అదే నిజం అనుకున్నాం. మరి మీ అబ్బాయే మీ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చినట్టు? కంప్లైంటా? నా మీద? అవునండి. తనకు కాంట్రాక్టు కొత్త అంట. మెటీరియల్ సప్లై చేస్తానన్న ధర్మారావు నాసిరకం మెటీరియల్ సప్లై చేశాడంట. ఒకవైపు ధర్మారావు చేసిన మోసానికి బాధపడుతుంటే మధ్యలో మీరొచ్చి పర్సంటేజీలు గుంజారంట అని ఇందులో రాశాడు. మోసం కాదు, ఓ కొడుకు కండ తండ్రికే చేసిన ద్రోహం. సార్, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, మున్సిపాలిటీ సొమ్ము నేను నయ్యా పైసా కూడా ముట్టుకోలేదు సార్. ఆర్థికంగా చితికిపోయి ఒక్కసారిగా రోడ్డును పడ్డ నేను తిరిగి కోలుకోవడానికి ఈ కాంట్రాక్టులు చేద్దామనుకున్నాను. దానికి తోడు వ్యసనాలకు బానిసైన నా కొడుకును ఎలాగైనా దారిలో పెట్టాలని, ప్రయోజకుని చేయాలని ఆశపడి అతడికే ఈ కాంట్రాక్టును కట్టబెట్టాను. సరిగ్గా అదే సమయంలో పెట్టుబడి పెడతానని ధర్మారావు నా దగ్గరికి వచ్చాడు. లాభంలో వాటా అడిగాడు. సరేనన్నాను, కానీ పని అయ్యాక డబ్బు చేతిలో పడ్డాక వాళ్ళిద్దరు నాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు సార్. నా కొడుకు బాగుపడకపోగా ఆ ధర్మారావుతో చేయగలిపి నన్ను దెబ్బతీశాడు. నా పరువు మంటి కలిపాడు. ఇది నిజం సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన వాస్తవం ఇది సార్. ఇక మీ ఇష్టం. అందరినీ విచారించాక మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకిష్టమే. చివరికి జైల్లో వేయించిన నాకు బాధలేదు సార్. ఓకే, మీరు చెప్పినదంతా రికార్డ్ చేశాను. ఏది ఏమైనా ఫైనల్ డిసిషన్ కమిషనర్ గారిదే. కాసేపట్లో పిలుస్తారు, మీరు అలా బయట వెయిట్ చేయండి. అలాగే ఉంటాను సార్. అలాగే, నమస్తే. నమస్కారం కమిషనర్ గారు. రండి, కూర్చోండి మిస్టర్ కాంతారావు గారు, కూర్చోండి.
ఇంకా డబ్బు దొరకదే. ఏ ఎందుకని? ఇంట్లో పరాయివాడు ఉండగా మనం డబ్బు అజాగ్రత్తగా పెట్టుకుంటే ఏమవుతుంది? దొంగల పాలు అవుతుంది. అంకుల్, ఏమిటి మీరు అంటున్నది? ఏమిటా, మా ఇంట్లో బీరువాలో ఉన్న 20,000 రూపాయలు నువ్వు దొంగతనం చేశావు అంటున్నాను. మీరు లంచం తీసుకుంటున్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం, అందుకే అరెస్ట్ చేస్తున్నాం. కౌన్సిలర్ కాంతారావు గారు, ఏంటి మైండ్ బ్లాంక్ అయిందా? విశాల్. నోనో, ఇక్కడ నేను కమిషనర్ని. విశాల్. తప్పు తప్పు, ఇప్పుడు మీరు నన్ను కమిషనర్ గారు అని పిలవండి. అలాగే కమిషనర్ గారు. ఇంతకీ నాకు ఏ శిక్ష వేయబోతున్నారో త్వరగా చెప్పండి. నేను ఈ మానసిక క్షోభం తట్టుకోలేకపోతున్నాను. ఆగండి, మరీ అంత తొందర అయితే ఎలా? కొన్ని కొన్ని పనులు నిదానంగా చేయాలి, నిజమేమిటో తెలుసుకోవాలి. కొన్నిసార్లు నిజం తెలిసినా చేయటానికి ఏమీ ఉండదు కమిషనర్ గారు. ఎందుకని? కొందరిని శిక్షించాలి అనుకుంటే సాక్ష్యాలతో అవసరం ఉండదు. ముందుగానే మనసులో ఖరారైపోయి ఉంటుంది అని మీరనుకుంటున్నారు, కానీ నేను అలాంటి వాణ్ణి కాదు. ఊళ్ళో అడుగు పెడుతూనే అన్ని విచారించాను, జరిగింది తెలుసుకున్నాను. ఏదైనా ఒకటి మాత్రం నిజం. ముందు మీరు కూర్చోండి, కూర్చోండి. దీనికి అంతటికీ కారణం మీరు, కానీ మీరు తప్పించుకోవాలనుకుంటున్నారు. కుదరదు, తప్పకుండా బాధ్యత వహించాల్సిందే. అలాగే కమిషనర్ గారు, మీకు అనుభవం లేదు, అందుకే ప్రమోద్ అతి తక్కువ అంచనాతో టెండర్ వేశాడు. ఆ డబ్బు చాలక ఎలా పూర్తి చేయాలో తెలియక నాసిరకం మెటీరియల్తో ఎలాగోలా పనైపోయిందనిపించాడు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీకు మరిన్ని నిధులొచ్చేలా సిఫార్సు చేస్తాను. ఇక ముందు మీరే పర్యవేక్షకులుగా ఉండి ఆ రోడ్లు సక్రమంగా వేయించండి. మీకు మరో అవకాశం ఇస్తున్నాను, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కమిషనర్ గారు, మీ చేతులు పట్టుకోవాలి. కాదు కాదు, నిజానికి మీ కాళ్ళు పట్టుకోవాలి. వద్దండి, అంత పని చేయకండి. లేదు, అలా అనకండి. మీకు నేను ఎంతో ద్రోహం చేశాను, అధికార మతంతో అంధకారంలో పడ్డాను. అయిన వాళ్ళందరికీ చేయరాని ద్రోహం చేశాను, చివరికి ఫలితం అనుభవించాను. అయినా అవన్నీ మర్చిపోయి చీకటిలోంచి నన్ను వెలుగులోకి నడిపిస్తున్నందుకు మీకు ఖచ్చితంగా రుణపడిపోయాను. ఆ రుణం తీరాలంటే అమ్మా నానా, మీ మనవడు వచ్చాడు. మామూలుగా కాదు, పెద్ద ఆఫీసర్ అయి నా ఆఫీసులోకే వచ్చాడు. రేపటి నుంచి నేను వీడి కింద పనిచేయాలి, అందుకు నేను సిగ్గుపడట్లేదు. నా కొడుకు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. చాలే ఊరుకోండి, వీడు నా కొడుకు. అంటే నా కొడుకు కదా? మనిద్దరు కొడుకు. ఒరే నానా, నీ మీద బెంగ పెట్టుకుని మంచాన పడ్డాను తెలుసా? అవునరా విశాల్, నువ్వు మళ్ళీ వచ్చాకే మీ అమ్మ మామూలు మనిషి అయింది, మాకెంతో ఆనందంగా ఉంది. ఒరే మనవడా, ఈ నాళ్లకు తిరిగొచ్చి ఈ తాతకు తగ్గ మనవడం అనిపించుకున్నావురా.
నానమ్మా. నాకు చాలా గర్వంగా ఉందిరా, మీ నాన్న పేరు నిలబెట్టావు. అమ్మయ్యా హ్యాపీగా ఉంది. పనిలో పని పెళ్లి జరిపించేసామనుకో, మా బావగారి ఇంట్లో పెళ్లికి ముందు వారం రోజులు, పెళ్లికి తర్వాత వారం రోజులు మంచి భోజనాలు చేయొచ్చు. ఆగండి 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 ఆగండి, ఆనందాన్ని అంతా మీరే పంచుకుంటే ఎలాగా, మాకు కాస్త పంచండి. రండి మావయ్య రండి. మావయ్య ఆఫీస్ లో కాంతారావు గారు అని పిలిచావు? అది ఆఫీస్ మావయ్య, ఇది ఇల్లు. ఓ రండి బావగారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. విశాల్, నేను మీ అందరికి చాలా ద్రోహం చేశాను, అది దృష్టిలో పెట్టుకోకుండా నా పరువు కాపాడి నన్ను ఒడ్డును పడేశాను. అదంతా చేసిన నీకు చాలా రుణపడిపోయాను. ఊరుకోండి బావగారు, మనలో మనకు రుణాలేంటి? లేదు బావగారు, నా రుణాన్ని నేను తీర్చుకోకపోతే నేను మనిషినే కాదు. నా ఈ రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నాను రామ్మా. విశాల్, నీ మంచి మనసును ఎలా పొగడాలో అర్థం కావట్లేదురా. ఇదంతా మన అమ్మాయి చేసుకున్న అదృష్టం సుభాషిణి. చాలా సంతోషం, ఆఫీసుకి 15 రోజులు సెలవు పెట్టి ఎంత పెళ్లి భోజనాలు చేస్తానమాట. ఆ పనిలో ఉండు. Ha 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 ha